వెజిటబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐనుస్ బృందానికి ఇక్కడికి విచ్చేసిన అఖిలపక్ష నాయకులందరికీ విన్నపం జర్రా నిశ్శబ్దంగా ఇప్పటిదాకా ఏ విషయం ఉన్నా మనందరం అభివృద్ధి గురించి చెప్పాలన్నారు కాబట్టి రెండు నిమిషాలు నిమ్మలంగా ఉండాలని విన్నవించుకుంటున్నా ముఖ్యంగా రైతులకు సాగునీరు గురించి రైతులకు సాగునీరు గురించి గత 15 సంవత్సరాల కింద స్వర్గీయ ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు బునాది గాని కాలువ శంకుస్థాపన చేశారు అట్టి కాలువ ఇప్పటివరకు కాలువ పూర్తి కాలే ఇప్పుడు ఒక నాయకుడు అంటున్నాడు కాలువ పూర్తయి నీళ్ళు వచ్చిందని అది తప్పు బునాది గాని కాలువ పూర్తి కాలేదు మొన్ననే వర్షానికి కాలువకు నీళ్ళు వస్తే అప్పుడు మనకు మన మనకి ఇక్కడ కాలువ నీళ్ళు వస్తున్నాయని అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కూడా మీవోలుగానే సంబరపడ్డారు అప్పుడు మేము వెంటనే ఎక్కడి నుంచి వచ్చినా ఈ నీళ్లు బునాది గారి నీళ్లు చూపి అని మేము అక్కడ ధర్నా చేయంగానే ఎమ్మెల్యే గారు స్పందించి మళ్ళా వచ్చి మా కాలువను కొంతవరకు చేసి మళ్ళా కాలువ పెళ్లి అతి తొందరలో పూర్తి చేసి మాకు సాగునీరు అందించే విధంగా ప్రయత్నం చేయాలని విన్నవించుకుంటున్నాను అదే కాకుండా ఈ రోజు గత 5 సంవత్సరాల కింద రాగిర్ నుండి ఆత్మకూరు వరకు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది రోడ్డు వరకు పూర్తి కాలే 5 సంవత్సరం కింద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తే వన్ సైడ్ రోడ్డు చేసి ఆ రోడ్ అట్టి గతంలో ఆ రోడ్ మరి మన మినిస్టర్ కూడా అక్కడి నుంచి వెళ్ళేది తుంగతుర్తి ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి వెళ్ళేది ఇప్పుడు ఆ రోడ్ పరిస్థితి చూసి ఆలేరు నుంచి జన్గాం నుంచి ఈ రోజు అక్కడికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఆ రోడ్ ఎమ్మెడ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే నాదుడు లేరు ఇవాటి వరకు చూడండి ఆ రోడ్డు మీద ఎంతో మంది చనిపోయారు కాడపల్లి నుంచి రాయిపల్లి దాకా వన్ సైడ్ రోడ్ అయ్యి వన్ సైడ్ రోడ్ కాలే ఆ రోడ్డు మీదనే ఈ రోజు మనకు అక్కడి నుంచి రోజు 100 లారీలు ఇసుక రాలీలు వస్తున్నాయి రోజొక ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆ రోడ్డును కూడా వెంటనే పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇదే కాకుండా ఈ రోజు రైతులకు రైతు బంధు చేస్తున్నాం అంటారు ఆ రైతు బంధు ముందుగా 100,000 రూపాయలు రుణమాఫీ చేయకుంటే మీరు వేసే రైతు బంధు అనగా ఆ ఒడ్డికే పోయే సంఖ్యలలో ఎవరు కూడా డబ్బులు ఇస్తలేరు రైతులు అమ్మిన ఒడ్ల పైకం కూడా ఈ రోజు అన్నలే పట్టుకుంటున్నారు రైతులకు రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు దళిత బంధు ఇచ్చినాం అంటారు దళిత బంధు కాదు ముఖ్యంగా కావాల్సింది రైతులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి 3 ఎకరాల భూమి ఇస్తే 3 కోట్లు అవుతున్నాయి థాంక్ యూ మీ 10,000 థాంక్ యూ సార్ ప్లీజ్ క్లోజ్ ముఖ్యంగా లాస్ట్ ఒకటే నిమిషం ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది సార్ న్యాయమైన వారి కోరికలు ఆ రోజు కరోనా టైంలో భార్య చనిపోతే భర్త కూడా దగ్గరకు అటువంటి టైంలో కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేసారు వాళ్ళ న్యాయమైన కోరిక వెంటనే అమలు చేయాలని నేను విన్నవించుకుంటూ ముగి